హనుమత్ జయంతిని పురస్కరించుకుని వేడుకల్లో భాగంగా ఆదివారం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ పురవీధుల్లో భక్తి శ్రద్ధలతో జై హనుమాన్ జై జై హనుమాన్ అంటూ నినాదాలతో వీర హనుమాన్ శోభయాత్రను భారీ బైక్ ర్యాలీతో ఘనంగా నిర్వహించారు. పట్టణ ఎస్సీ కోట రహీంరెడ్డి పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పర్యవేక్షించారు. విశ్వ హిందూ పరిషత్ సంఘ సభ్యులు సుంకర ప్రతిమ, బెజవాడ విజయమ్మ, సూరకృష్ణారెడ్డి, కోటయ్య గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో భక్తి శ్రద్ధలతో జై హనుమాన్ అంటూ నినాదాలతో వీర హనుమాన్ శోభయాత్రను చేపట్టారు. స్థానిక బ్రాహ్మణ వీధిలో వెలసి ఉన్న శ్రీ సీతారామ దేవస్థానం నుంచి పట్టణ వీధుల గుండా సాయినగర్ లోని సాయిబాబా మందిరం వరకు తీర్థ ప్రసాదాలు పంచుతూ ఘనంగా నిర్వహించారు. హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ యొక్క హనుమత్ భక్తులందరూ కూడా ఈరోజు మన సూలూరుపేట నగర పురవీధులలో హనుమంతుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అందరూ కూడా సమైక్యంగా ఐకమత్యంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి చాయన శతయోజన శత శతయోజన శతయోజన శత పరిలంఘన. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు కావలి. రెండు సార్లు ప్రధానిగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి రక్షణ రంగాన్ని బలోపేతం చేసి దేశ భద్రత అభివృద్ధికి ఎనలేని కృషి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు మీ వీరాభిమాని ఆదూరు జయశంకర్. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.